మీకా గ్రంథము ఆరవ అధ్యాయము యహోవ సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద యహోవాకు వ్యాధ్యము కలదు ఆయన ఇజ్రాయేలియుల మీద వ్యాజ్యమాడుచున్నాడు నిచ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవ ఆడు వ్యాధ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి మిమ్ము నేలాగూ ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని దాసగృహంలో నుండి మిమ్మను విమోచించితిని మిమ్మను నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని నా జనులారా యహోవ నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బేయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరము చెప్పిన మాటలను క్షిత్తి మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి ఏమి తీసుకుని వచ్చి నేను యహోవను దర్శింతును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా వేల కులది వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేనిత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవని నడుచున్నాడు ఆలకించుడి యహోవ పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును శిక్షను గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వారిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా తప్పు త్రాసును తప్పు రాళ్లు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు పట్టణస్థులు అబద్ధమాడుదురు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానే ఉందువు నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు నీవు భద్రము కొనిపోవు దానిని దోపుడుకు నేనప్పగింతును నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యకొయుందువు ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసుకొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు ఏలేనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడలను ఆచరించుచు అహాబు ఇంటివారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను